हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज़ मनम एंतो टेस्टीगा ईजीगा त्वरगा अयिपोये चिकेन बिर्यानीनी प्रेजर कुकर लो एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा दानिकी कावाल्सिन इंग्रीडियंट्स बिर्यानी सरुकुलु, यालकुलु, लवंगालु, दाल्चिन चेक्क, मराठी मोग्ग, अनास पुव्वु, बिर्यानी आकु, अल्लं वेल्लुल्लि पेस्ट, जीडिपप्पु, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పసుపు, కారం, తగినంత ఉప్పు, గరం మసాలా, పుదీనా, జీలకర్ర, 500 grams చికెన్, అలాగే 1/2 kg రైస్ని తీసుకుని 1 గంట సేపు వాటర్లో వేసి నానబెట్టుకోవాలి। మిక్సింగ్ బౌల్ తీసుకుని 500 grams చికెన్ని వేసుకోవాలి। తరువాత 2 teaspoons కారం, 1/2 teaspoon పసుపు, 1 teaspoon సాల్ట్, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 teaspoon గరం మసాలా, 1 teaspoon ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ ని 1 అవర్ పాటు ఫ్రిజ్ లో పెట్టి మారినేట్ చేసుకోవాలి। గ్యాస్ పై కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి। తర్వాత బిర్యానీ సరుకులను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి। తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మారినేట్ చేసిన చికెన్ ని వేసుకొని కుక్ చేసుకోవాలి। ఈ విధంగా చికెన్ బాగా మెత్తగా ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టిన రైస్ ని యాడ్ చేసుకోవాలి। ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి కుక్ చేసుకోవాలి। 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత వాటర్ ని యాడ్ చేసుకోండి। 1 గ్లాస్ రైస్ కి 1.5 glass వాటర్ ని యాడ్ చేసుకోండి। తరువాత కొత్తిమీర, పుదీనాని కూడా యాడ్ చేసుకోండి। సాల్ట్ తక్కువగా అనిపిస్తే సాల్ట్ ను కూడా యాడ్ చేసుకోండి। తర్వాత కుక్కర్ పై మూత పెట్టి 3 విజిల్స్ రప్పించండి। చికెన్ బిర్యానీ రెడీ। చూసారా ఫ్రెండ్స్, చికెన్ చాలా సాఫ్ట్ గా ఉడికింది। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ను కూడా క్లిక్ చేయండి। అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది। థాంక్యూ ఫర్ వాచింగ్।